జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి 30 రోజులు అవుతుంది ఇప్పటికీ, ఆయన పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన పరిపాలన గొప్పగా చేస్తారని జనాలందరూ ఓట్లేసి గెలిపించారండి. అతను అనిపిస్తే కానీ తెలియదు ఆ బాధ ఏదో. ఆ బాధ జగన్ అనుభవించాడు కాబట్టి, జనాలకి వెళ్ళి చూశాడు కాబట్టి, అతనికి ఈ బాధలని తెలుసు కాబట్టి జనాలకు మేలు చేస్తాడని మేము నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 6 నెలల్లో బెస్ట్ సీఎం అనిపించుకోవడం అంటే నెలలోనే బెస్ట్ సీఎంగా అవుతున్నారంట. అసలు నెల కూడా జనాల మనసులో అది కూడా లేదండి, నెల కూడా పట్టేటట్టు లేదు అనేది ఒకటి తీసుకున్నారండి. అది ప్రైవేట్ స్కూల్స్ కూడా వర్తింప చేస్తానని చెప్పారు. ఆర్థిక మంత్రి గారు గతంలో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ అనే చెప్పాడు, కానీ సీఎం గారు మాత్రం ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి 2 వర్తింప చేస్తానని చెప్తున్నాడు. మరలా ఇంటర్ వరకు అని చెప్పారు, మరలా డిగ్రీకి ఆలోచిస్తామన్నా చెప్పారు. ఇది బాగా విద్యను ప్రోత్సహిస్తున్నట్టుగా, విద్య రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేస్తున్నట్టుగా బాగా అనుకూలంగా ఉంటుంది అనేది మంచి నమ్మకం ఇది మాత్రం అమ్మఒడి అనేది. 5 సంవత్సరాల అభివృద్ధి ఈ నెలలోనే జరిగినట్టు అనిపిస్తుంది. అమ్మఒడి పథకం మాకు ఎక్సలెంట్ అనిపిస్తుంది. ప్రమాణ స్వీకారం చేయంగలోనే అమలు చేయటం, 3,000కు పెంచుకుంటూ పోతానని అనటం, అది చెప్పినట్టుగా నెరవేరుస్తున్నాడు. రాబోయే కాలంలో కూడా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశం అతను నెరవేరుస్తాడని మాకు అయితే పూర్తి విశ్వాసం ఉంది.